హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వేమా డైలీ. మనం లాస్ట్ వీడియోలో రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నింటినీ ఒక టేబుల్ ఫామ్లో చూసాము. అందులో ఎవరు ఉంటారు, ఎవరు అపాయింట్ చేస్తారు, రిమూవల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ టెన్యూర్ ఏంటి, అవన్నీ కూడా చూసాము. సో ఈ వీడియోలో మనము నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చూద్దాము. దీంట్లో ఎలాంటివి ఉన్నాయి సంస్థలు, వాటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ప్రజెంట్ ఎవరు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ టెన్యూర్ ఏంటి అని చూద్దాము. అండ్ అంతకంటే ముందు మీరు వ్యోమా .net టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ అన్నీ ఏపీపీఎస్సీ లెవెల్లో ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో మీకు ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. మీరు ఈ నెంబర్స్ పైన కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు ఇంకా. అండ్ గ్రూప్ 2 క్వశ్చన్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, దట్ టు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా గ్రూప్ 2లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ కూడా ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ క్లాస్ చూస్తే, సో ఈ వీడియోలో మనము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సిబిఐ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ సిబిఐ, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, వీటి గురించి చూద్దాము. కాంపోజిషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ కమిటీ ఎలా ఉంటుంది, ఎవరు నియమిస్తారు, వీటన్నిటి గురించి చూద్దాము. ముఖ్యంగా దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏమంటే సెలక్షన్ కమిటీ. దీంట్లో మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ కమిటీ ఒక బాడీకి డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఇది మీకు పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాము, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ కంపోజిషన్, ఈ అన్ని బాడీస్కి కంపోజిషన్ ఎలా ఉంది అనేది చూడాలి. దీంట్లో ఫస్ట్ అయితే చూస్తే ఇక్కడ ఇది ఎవరు నియమిస్తారనేది కూడా చూస్తే, నేషనల్ లెవెల్ కాబట్టి రాష్ట్రపతి నియమిస్తారు. అండ్ ఇక్కడ స్టేట్ లెవెల్లో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఎవరు, గవర్నర్ నియమిస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రాష్ట్రపతి, ఇక్కడ స్టేట్ లెవెల్లో గవర్నర్. అండ్ ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సెంట్రల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇది రాష్ట్రపతి. క్యాబినెట్ కూడా ఇక్కడ, ఐ మీన్ సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అంటే వీళ్ళన్నిటి గురించి ఉంటాయి, మళ్ళీ ఎవరు యాక్చువల్లీ ఎవరు నియమిస్తారు బాడీస్ అన్నింటిని కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ విమెన్ కమిషన్ కానీ, ఇక్కడ మైనారిటీస్ కమిషన్ గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా ఉంటుంది రోల్. సో ఇక్కడ చూస్తే కంపోజిషన్ చూస్తే ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా మెంబర్స్ ఉంటారు దీంట్లో. మిగతా ఎక్స్అఫిషియో మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. మిగతా వాటిల్లో చైర్మన్, వైస్ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ ఉంటారు. కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేషనల్ లెవెల్లో ఎక్స్అఫిషియో మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. దీంట్లో 1+4+4 అంటున్నాము, అంటే ఆ 1 అనేది చైర్మన్ ఒకరు ఉంటారు. ఆ చైర్మన్ ఎవరు ఉంటారు, పదవి విరమణ చేసిన సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారనమాట. సో ఇన్ కేస్ ఇప్పుడు ఈ మధ్య ప్రపోజల్ తీసుకొచ్చింది ఏం సెంట్రల్ గవర్నమెంట్ అంటే, రిటైర్డ్ అయిన సిజేఐ అంటే కష్టము, అట్లీస్ట్ సిజేఐ లేకపోయినా అయితే సుప్రీంకోర్టు ఎనీ జడ్జ్ అయినా ఉంటే బెటర్ అని ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగా అమెండ్మెంట్స్ తీసుకురావడం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ప్రపోజల్ పెట్టిందనమాట. అంటే చైర్మన్ ఇప్పుడు ప్రస్తుతం అయితే పదవి విరమణ చేసిన సిజేఐ ఉండాలి చైర్మన్గా. 4 మెంబర్స్ అనుకున్నాం కదా, ఇంకా 1+4 కదా, ఈ 4 మెంబర్స్లో ఒకరు సర్వీస్లో ఉన్న లేకపోతే పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి. సో ఫస్ట్ పర్సన్ అయిపోయినారు. సెకండ్ మెంబర్ పదవి విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి. సెకండ్ లెవెల్లో వచ్చేసరికి సెకండ్ మెంబర్ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చినట్టు హైకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి. థర్డ్ అండ్ ఫోర్త్ మెంబర్స్ ఇద్దరు మిగిలారు కాబట్టి ఆ ఇద్దరు ఎవరు ఉండాలంటే, మానవ హక్కుల వ్యవహారాల్లో అనుభవం ఉన్న వాళ్ళు ఇద్దరు మెంబర్స్గా ఉండాలి. ఒక చైర్మన్, 4 మెంబర్స్ అయిపోయారు. ఇప్పుడు 4 ఇంకా ఎక్స్అఫిషియో మెంబర్స్ ఉంటారు. దీంట్లో ఎవరుంటారంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ మహిళా కమిషన్ చైర్మన్స్, ఈ 4 కలిసి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్లో వాళ్ళు ఎక్స్అఫిషియో మెంబర్స్గా ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ మహిళా కమిషన్ చైర్మన్స్. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన క్వశ్చన్ ఏమంటే, దీంట్లో ఒక క్వశ్చన్ ఎట్లా అవుతుందంటే, వ్యోమా టెస్ట్ సిరీస్లో కూడా ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్, అంటే ఒక లాజికల్గా ఉండే క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాము. సో దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఈ ఎక్స్అఫిషియో మెంబర్స్గా ఎవరు లేరు దీంట్లో అని ఒక ఆప్షన్ అనమాట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎక్స్అఫిషియో మెంబర్గా లేని వాళ్ళు ఎవరు అన్నప్పుడు, ఈ ఆప్షన్స్లో ఎస్సీ కమిషనా, ఎస్టీ కమిషనా, మైనారిటీ కమిషనా, మహిళా కమిషన్ చైర్మనా, బీసీ కమిషనా అన్నప్పుడు, బీసీ కమిషన్ చైర్మన్ దీంట్లో ఎక్స్అఫిషియో మెంబర్గా ఉండరు. సో ఈ 4 గుర్తుంచుకోవాలి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ మహిళా కమిషన్ చైర్మన్స్, వీళ్ళు ఎక్స్అఫిషియో మెంబర్స్గా ఉంటారు. ఇది కంపోజిషన్. అండ్ స్టేట్ లెవెల్ చూస్తే ఎంతమంది ఉంటారు దీంట్లో, 1+2 మెంబర్స్ ఉంటారు. మనము ఇక్కడ చైర్మన్ స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్లో అనుకున్నప్పుడు చైర్మన్ ఎవరు ఉండాలి, రిటైర్డ్ సిజేఐ ఉండాలి అనుకుంటున్నాము. సేమ్ ఇక్కడ కూడా చైర్మన్ 1+2 కదా, 1 అంటే ఎవరు ఉండాలంటే రిటైర్డ్ సిజే ఆఫ్ హైకోర్ట్
చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఇండియా కాదు కదా, హైకోర్ట్ అన్నప్పుడు జస్ట్ సీజీ ఆఫ్ హైకోర్ట్ చైర్మన్గా ఉండాలి. సో మిగతా మెంబర్స్ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మెంబర్స్ ఎవరు ఉండాలంటే సర్వింగ్ కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఉండాలి. ఆ పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే రిటైర్డ్ అయినా ఒక జడ్జ్ అయి ఉండాలి, హైకోర్ట్ జడ్జ్ అయి ఉండాలి. లేకపోతే ఆయననే ఎట్లా ఉండాలంటే ఒక మెంబర్, ఇద్దరు మెంబర్స్లో ఒక మెంబర్ ఏమనుకున్నాము, ఒక సర్వింగ్ ఆ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ లేదా ఒక 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న జడ్జ్ కానీ ఉండొచ్చు అనమాట ఒక మెంబర్గా. సో సెకండ్ మెంబర్ ఎవరు ఉండాలి 1+2లో ఒక మెంబర్ తర్వాత సెకండ్ మెంబర్ ఎవరు ఉండాలంటే ఈ హ్యూమన్ రైట్స్లో అనే అనుభవం ఉన్న పర్సన్ ఇంకో సెకండ్ మెంబర్గా దీంట్లో ఉంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చూసుకుంటే కమిషనర్స్లో దీంట్లో ఎక్కువ పెద్ద ఎక్కువ మెంబర్స్ ఉన్నది ఇదనమాట. యూపీఎస్సీ కూడా అనుకున్నాం మనం ఎక్కువ మెంబర్స్ ఉంటారు, అట్లనే ఇక్కడ చూసినప్పుడు కూడా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా ఈ కమిషన్లో కూడా ఎక్కువ మెంబర్స్ ఉంటారు. ఒక చైర్మన్ ఉంటాడు ప్లస్ 10 మంది దాకా ఒక మెంబర్స్ ఉంటారన్నమాట. ఫస్ట్ పర్సన్ చైర్మన్ ఏమంటారంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటారు, మిగతా వాళ్ళని ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అంటారు. ఇది ఎప్పుడు ఏర్పడింది, 2005లో ఏర్పడింది. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు, ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు ఇక్కడ. సో మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, 1+10 అనేది. స్టేట్ లెవెల్లో కూడా ఒక చైర్మన్ ప్లస్ 10 మెంబర్స్ ఉంటారు, అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు, ఇక్కడ కూడా స్టేట్ లెవెల్లో మిగతా 10 మెంబర్స్ కూడా ఉంటారనమాట. నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, దీంట్లో చూసుకుంటే ఇది 1964లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఏర్పడింది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఏర్పడింది. అవినీతి నిరోధించాలి అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏదంటే సంతానం కమిటీ అనమాట. సంతానం కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సంతానం కమిటీ అధ్యక్షుడు ఏర్పడిన కమిటీ వాళ్ళు రికమెండ్ చేస్తే ఏర్పడినది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఎప్పుడు ఏర్పడిందంటే అది ఏర్పడిన తర్వాత 1964లో ఏర్పడిన తర్వాత 2003లో చట్టబద్ధ కల్పిస్తూ ఒక యాక్ట్ కూడా చేశారనమాట. ఈ సంబంధించిన యాక్ట్ ఏది 2003 సిబిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి సంబంధించిన యాక్ట్ అనమాట. నెక్స్ట్ దీంట్లో అనుకున్నాం సిబిఐ అనేది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా పవర్ తీసుకుందనమాట. సో ఇది కూడా సేమ్ సంతానం కమిటీ సిఫార్సుల మేరకే సిబిఐని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఇది స్టాట్యూటరీ బాడీ అనమాట. అంటే ఇవన్నీ కూడా అంతే అనుకున్నా కదా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ స్టాట్యూటరీ బాడీస్, అంటే ఒక చట్టం ద్వారా ఏర్పడిన చట్టబద్ధ సంస్థలు అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కూడా చట్టబద్ధ సంస్థ. కాంపోజిషన్ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్, అంటే జనరల్గా ఎవరు అయి ఉంటారు చైర్మన్గా అనుకుంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనుకున్నాం మనము హ్యూమన్ రైట్స్కి. దీనికి స్టేట్ లెవెల్లో అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు, అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఎవరైనా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఉండకూడదు, అండ్ ఇక్కడ కూడా స్టేట్ లెవెల్లో కూడా. అండ్ ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సీనియారిటీ బేసిస్ మీద ఇస్తారు. అండ్ ఇక్కడ సిబిఐ మనం రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాము, ఇది కూడా రీసెంట్గా అపాయింట్మెంట్ జరిగింది. ఇంకా విమెన్ కమిషన్ చైర్మన్ కానీ మైనారిటీ కమిషన్ చైర్మన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. సో సెలక్షన్ కమిటీ అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్. దీంట్లో చూసుకుంటే ఫస్ట్ విమెన్ కమిషన్ గురించి చూద్దాము. దీంట్లో చూసినప్పుడు దీంట్లో 1+5 మెంబర్స్ అంటున్నాం మనము. ఈ 1+5 మెంబర్స్లో ఒక కంపల్సరీగా ఒక SC or ST ఒక మెంబర్ ఉండాలి. విమెన్ కమిషన్లో ఒక SC or ST మెంబర్ ఒకరు కంపల్సరీగా ఉండాలి. ఈ యాక్ట్ సంబంధించిన యాక్ట్ ఏదంటే 1990లో యాక్ట్ వచ్చింది. ఏర్పడింది ఎప్పుడు ఈ కమిషన్? 1992లో ఏర్పడింది యాక్ట్. 90లో ఏర్పడిందేమో 92లో ఏర్పడింది. 1+5 అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇంకా మెంబర్ సెక్రటరీ కూడా ఒకరు ఉంటారనమాట దీంట్లో. అండ్ ఇక్కడ మైనారిటీ కమిషన్ చూస్తే మైనారిటీస్ అంటే ఎవరు అంటే ఈవెన్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్ కానీ, బుద్ధిస్ట్ కానీ, పార్సీస్, జైన్స్, వీళ్ళందరూ కూడా మైనారిటీస్ కిందకే వస్తారనమాట. ఈ మైనారిటీ సంబంధించిన కమిషన్ కూడా 1992లో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీంట్లో 1+1+5 అనుకున్నాము. ఇక్కడ ఇది ఒక బాడీలోనే ఎక్కువగా మనం చూస్తున్నాము వైస్ చైర్మన్ కూడా ఉన్నారనమాట. 1+1 అంటే చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఉన్నారు, 5 మెంబర్స్ కూడా ఉన్నారనమాట. దీనిపైన చాలా క్రిటిసిజం ఉంది మైనారిటీ కమిషన్కి పవర్స్ లేవని, అంటే ఒక టూత్లెస్ టైగర్ అని, ఆ ఒక ఏం పవర్స్ లేకుండా వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది మైనారిటీస్ కమిషన్. ఈవెన్ పేరులో మైనారిటీగా ఉన్నట్లనే పవర్లో కూడా మైనారిటీగా ఉంది అనేది కూడా క్రిటిసిజం కూడా మైనారిటీ కమిషన్ గురించి ఉందన్నమాట. అంటే ఇవన్నిటికీ ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు కాబట్టి పవర్స్ తక్కువ ఉంటాయి. ఈ రాజ్యాంగ సంస్థలకు ఎలా ఉంటాయంటే సివిల్ కోడ్స్ కింద పవర్స్ ఉంటాయి, కానీ వీటన్నిటికీ అంత పవర్ ఉండదు అనమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మైనారిటీస్ అంటే ఎవరు అనేది. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ పార్సీస్, వీళ్ళందరూ కూడా మైనారిటీస్ కిందకి వస్తారు. ఈ సెలక్షన్ కమిటీ చూస్తే
ఇక్కడ చూడండి. సో ఇక్కడ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు, దీంట్లో ముఖ్యంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకున్నాము దీంట్లో 1+4+4 ఉంటారు అనుకున్నాము. ఈ 4 ఎట్లాగూ వాళ్ళే ఉంటారు. ఎవరు ఉంటారు? ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ అండ్ మనం ఏమనుకున్నాము ఇంకొకటి విమెన్ కమిషన్ చైర్మన్, నలుగురు కూడా దీంట్లో ఉంటారు. సో ఈ మిగతా 4 మెంబర్స్ని ఎట్లా చైర్మన్ ప్లస్ 4 మెంబర్స్ని ఎట్లా అపాయింట్ చేస్తారంటే, దీంట్లో ఈ అపాయింట్మెంట్ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారంటే 6 మెంబర్స్ ఉంటారు. ఇందులో కామన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమంటే ఆల్మోస్ట్ అన్నింటిలోనూ కూడా పిఎం ఉన్నారు. సో ఈ అన్నింటిలో కూడా పిఎం ఉన్నారు. ఈ పిఎంతో పాటు ఇంకెవరున్నారు అనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్. సెలక్షన్ కమిటీలో అసలు రాష్ట్రపతి నియమిస్తున్నారు, కానీ ఈ రాష్ట్రపతికి రికమెండ్ చేయాలి ఎవరిని నియమించాలని రాష్ట్రపతి ఎతకడం కాకుండా వీళ్ళు సెర్చ్ చేసి సెలెక్ట్ చేసిస్తే రాష్ట్రపతి ఆమోదిస్తారనమాట. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు అనేది ఇంపార్టెంట్. ఎంతమంది ఉన్నారనేది చూసుకోవాలి. ఎంతమంది ఉన్నారని గుర్తుంటే మనకు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే వీళ్ళు అయి ఉంటారు అనేది. ఎగ్జామ్లో కూడా మనకు అట్లీస్ట్ తెలియాలి ఇద్దరు ఉంటారా ముగ్గురు ఉంటారా అని తెలిస్తే వీళ్ళు లేకుంటారు అన్నట్టుగా ఎలిమినేషన్లో పనికి వస్తున్నప్పుడు. ఈ 6 మెంబర్స్ ఉన్నప్పుడు అన్ని బాడీస్లో పిఎం కామన్ అనుకున్నాము, పిఎం ఉంటారు. అండ్ సో ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారంటే ఎవరు ఉంటారు? అంత ఎక్కువ మంది కావాలంటే 6 మెంబర్స్ కావాలంటే మనం ఏం చేయాలి? అంత ఎక్కువ మంది కావాలంటే యూజువల్గా ఎవరు ఉంటారు అనుకుంటే పిఎం అనుకున్నాము, లోక్సభ స్పీకర్ ఒకరు ఉంటారు, లోక్సభకు ఉండేది స్పీకర్. అండ్ ఆపోజిట్గా రాజ్యసభకు ఉండేది ఎవరు? డిప్యూటీ చైర్మన్ ఉంటారు. అంటే లోక్సభ స్పీకర్ అండ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అండ్ రెండు సభల్లో కూడా ప్రతిపక్ష నాయకులు. ఈ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అండ్ రాజ్యసభలో కూడా ప్రతిపక్ష నాయకుడు. సో ఇక్కడ 5 మెంబర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళు ఎవరంటే కేంద్ర హోమ్ మంత్రి కూడా దీంట్లో ఉంటారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏమంటే హోమ్ మినిస్టర్ అనేది గుర్తుంచుకోండి. ఏ బాడీస్లో అయినా ఉన్నారు సెలక్షన్ కమిటీలో హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు, స్పీకర్ ఎక్కడ ఉన్నారు అనేది గుర్తుంచుకోండి. సో స్పీకర్ ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సెంట్రల్ లెవెల్లో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు. ఇంకా అంత 6 మెంబర్స్ కావాలనుకున్నప్పుడు రెండు హౌజెస్లో నుంచి చైర్మన్స్ అనుకోండి, రెండు హౌజెస్లో నుంచి అపోజిషన్ లీడర్స్ అనుకోండి, పిఎం ఒకరు ఉన్నారు అండ్ ఇంకొకరు కేంద్ర హోమ్ మంత్రి కూడా దీంట్లో ఉన్నారు. స్టేట్ లెవెల్లో చూసుకున్నప్పుడు సీఎం ఉంటారు, ఇక్కడ పిఎం నట్లు ఇక్కడ సీఎం కూడా ఉంటారు. ఇంకా స్టేట్ లెవెల్లో ఉండే హోమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. అండ్ ఇక్కడ దీంట్లో 6 మెంబర్స్ అనుకున్నాం కదా. అండ్ ఇక్కడ నెక్స్ట్ లీడర్స్, ఇక్కడ ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కూడా ఉంటారు. రెండు హౌజెస్ ఉంటాయి అనుకోండి, సపోజ్ ఆ రెండు హౌజెస్ ఉన్నప్పుడు స్టేట్ లెవెల్లో కొన్ని స్టేట్స్కి ఉండదు, కొన్ని స్టేట్స్లో ఉన్నప్పుడు రెండు హౌజెస్ యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, సీఎం ఉంటారు, స్టేట్ లెవెల్లో ఉండే హోమ్ మినిస్టర్ ఉంటాడు అండ్ ఇక్కడ స్పీకర్ ఉంటారు, లేకపోతే విధాన పరిషత్ అయితే ప్రతిపక్ష నాయకుడు దాంట్లో కూడా ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, దీంట్లో చూస్తే మనం అనుకున్నాము ఎవరు ఉంటారు దీంట్లో అపాయింట్మెంట్ కమిటీలో అంటే ముగ్గురు ఉంటున్నారు. దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే పిఎం కామన్గా ఉన్నారు, పిఎం ఒకరు ఉన్నారు, లోక్సభ ప్రతిపక్ష నేత ఉన్నారు అండ్ ఇంకా క్యాబినెట్ మంత్రి ఒకరు, అంటే పిఎం నామినేట్ చేసిన ఒక మంత్రి ఉన్నారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ముగ్గురు ఉన్నారు, దీంట్లో ప్రతిపక్ష పిఎం అండ్ ప్రతిపక్ష నేత ఒకరు అండ్ లోక్సభ నుంచి ఎవరైనా క్యాబినెట్ మంత్రి ప్రధానమంత్రి అంటే లోక్సభ కాదు ప్రధానమంత్రి నామినేట్ చేసిన క్యాబినెట్ మంత్రి కూడా ఉంటారు. ఇక్కడ స్టేట్ లెవెల్లో చూస్తే ఇక్కడ కూడా ముగ్గురు ఉంటారు సెలక్షన్ కమిటీలో, దీంట్లో సీఎం కంపల్సరీగా ఉంటారు స్టేట్ లెవెల్ కాబట్టి అండ్ ప్రతిపక్ష నేత ఒకరు ఉంటారు, ఒక మంత్రి ఉంటారు. ఎవరు నామినేట్ చేస్తారో మంత్రిని సీఎం నామినేట్ చేసిన ఒక మంత్రి ఉంటారు. ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చూసుకుంటే దీంట్లో పిఎం ఉన్నారు, మొత్తం ముగ్గురు ఉన్నారు మెంబర్స్ ఇక్కడ కూడా. సో దీంట్లో ఫస్ట్ ముగ్గురు మెంబర్స్లో పిఎం ఉన్నారు అండ్ హోమ్ మంత్రి ఉన్నారు అండ్ లోక్సభ అపోజిషన్ లీడర్ కూడా ఉన్నారు. అంటే పిఎం, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు అండ్ లోక్సభ ప్రతిపక్ష నేత కూడా ఒకరు ఉన్నారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిబిఐ చూస్తే సిబిఐ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అపాయింట్మెంట్ సెలక్షన్ కమిటీలో ఉన్నారో వాళ్ళే రిమూవల్ కమిటీలో కూడా ఉన్నారు. దీంట్లో చూసుకుంటే పిఎం ఒకరున్నారు అండ్ నెక్స్ట్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు అండ్ నెక్స్ట్ సిజేఐ ఉన్నారు. సిజేఐ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, చాలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నారు. సిజేఐ లేకపోతే ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జి కూడా ఉంటారనమాట దీంట్లో. అండ్ ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా విమెన్ కమిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది ఇంకా ఎంతమంది అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా. అండ్ ఇక్కడ కూడా మైనారిటీస్ కమిషన్ కూడా ఎంతమంది నియమించాలని ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నట్టుగా నియమిస్తుంది అనమాట. నెక్స్ట్ టెన్యూర్ చూస్తే ఇక్కడ టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ 5 years or 70 years. ఇవన్నీ రాజ్యాంగ సంస్థలు కాదు కాబట్టి 5 years ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. 5 years వరకే ఉంటుంది, గవర్నమెంట్ ఉన్న రోజులు 5 years ఉంటుంది కాబట్టి
ఆ గవర్నమెంట్ 5 ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్ గుర్తుంచుకోండి. దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది చాలా ఎక్కువ ఇయర్స్ వీళ్ళకే ఉందన్నమాట, 5 ఆర్ 70 ఇయర్స్ వచ్చే వరకు. అంటే ఒక పర్సన్ నామినేట్ చేస్తే దాంట్లో నియమిస్తే 70 ఇయర్స్ వరకు ఆయనకు 5 ఇయర్స్ కానీ లేకపోతే 70 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఉంది. సో ఇక్కడ కీ పాయింట్ ఏమంటే 70 ఇయర్స్ అనేది ఎక్కువ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎక్కువగా ఉంది. సో అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ చూస్తే 5 ఇంకా సేమ్ స్టేట్ లెవెల్లో చూస్తే 5 ఆర్ 70 ఇయర్స్ వరకు ఉందన్నమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా 5 ఆర్ 65 ఉంటుంది జనరల్గా, కానీ ఇక్కడ చూస్తే మనకు ఇది హ్యూమన్ రైట్స్ మాత్రమే 70 ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే గవర్నర్ స్టేట్ లెవెల్లో చూసినప్పుడు గవర్నర్ నియమిస్తారు ఎంత, 5 ఇయర్స్. ఇది కూడా సేమ్ 5 ఇయర్స్ ఆర్ 5/65 ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ 4 ఇయర్స్ ఉందన్నమాట. విజిలెన్స్ కమిషన్ జస్ట్ 4 ఇయర్స్ వరకే ఉందన్నమాట. ఈ సిబిఐ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 ఇయర్స్ వరకే ఉందన్నమాట. మరి మెక్కు గొడవలు అవుతాయని చెప్పి జస్ట్ 2 ఇయర్సే పెట్టినట్టున్నారు. సో 2 ఇయర్స్ వరకే ఉంటుంది. ఇక్కడ విమెన్ కమిషన్ కానీ ఈ మైనారిటీ కమిషన్ కానీ వీళ్ళ టెన్యూర్ జస్ట్ 3 ఇయర్స్ వరకే ఉందన్నమాట. సో ఇంకో పాయింట్ ఏమంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇందాక ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారో అని అనుకుంటున్నాం కదా, దాని గురించి మళ్ళీ క్లియర్గా చూస్తే అంటే ఎవరెవరు ఇప్పుడు ఇట్లా కమిషన్ బాడీ కాకుండా మెంబర్స్ మట్టి చూద్దాము. స్పీకర్ దేంట్లో ఉన్నారని అడుగుతారు క్వశ్చన్స్ మనల్ని. ఈ ఆప్షన్స్ అన్నీ ఇస్తారు. ఈ స్పీకర్ దేంట్లో ఉన్నాడు అని అడిగినప్పుడు ఆ స్పీకర్ ఎక్కువ రెండిట్లోనే ఉన్నారు, దేంట్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది మళ్ళీ క్లియర్ చేసి చెప్తాను నేను. సో స్పీకర్ ప్రకారం స్పీకర్ దేంట్లో ఉన్నారంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అంటే స్టేట్ లెవెల్లో ఉండే స్పీకర్ అండ్ లోక్సభ స్పీకర్ అది వేరు. అట్లా ఉండదు. ఇక్కడ ఏ కమిషన్లో ఉంటారంటే ఏ బాడీస్లో ఉంటారు సెలక్షన్ కమిటీలో అంటే ఈ ఎన్హెచ్ఆర్సీ అండ్ హెచ్ఎస్ఆర్సీలో ఉంటారు స్పీకర్. అదే ప్రతిపక్ష నాయకుడు దేంట్లో ఉంటారు అంటే లోక్సభ కానీ విధానసభ కానీ దీంట్లో వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ ఆర్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉంటున్నారు అండ్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఉంటున్నారు, దాంట్లో నియామకంలో సెలక్షన్ కమిటీలో అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కూడా ఉంటున్నారు అండ్ సిబిఐలో కూడా ఉంటున్నారు అనమాట. ఎప్పుడు ఎవరు ఉంటున్నారు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చి ఏ బాడీస్లో నీ సెలక్షన్ కమిటీలో ఉన్నారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లేకపోతే రాష్ట్ర స్థాయిలో విధానసభ ప్రతిపక్ష నాయకుడు ఏ బాడీస్లో ఉన్నారు సెలక్షన్ కమిటీలో ఉన్నప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఉంటారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఉంటారు సిబిఐలో కూడా ఉంటున్నారనమాట. నెక్స్ట్ హోమ్ మంత్రి దేంట్లో ఉన్నారని అన్నాను అనుకోండి, హోమ్ మంత్రి ఎక్కువగా 2 చోట్ల ఉన్నారు మనకు, అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఉన్నారు హోమ్ మంత్రి. అండ్ ఇక్కడ చూస్తే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కనిపిస్తారు మళ్ళీ మనకు, హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కూడా ఉన్నారు. అంటే హోమ్ మినిస్టర్ దేంట్లో ఉన్నారు హెచ్ఆర్సీలో ఉన్నారు అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కూడా కనిపిస్తారు 2 చోట్ల మనకు ఉన్నారు. స్పీకర్ మాత్రము ఎక్కువగా దీంట్లోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మాత్రమే ఉన్నారు. ఇంకా సిజేఐ దేంట్లో ఉన్నారు అన్నారు అనుకోండి, దీంట్లో ఎక్కువగానే సిబిఐలో మాత్రమే కనిపిస్తున్నారు అనమాట. అంటే సిజేఐ సిబిఐ సెలక్షన్ కమిటీలో ఉన్నారు, టెన్యూర్ చూసాము. నెక్స్ట్ మనము ఫర్దర్ అపాయింట్మెంట్ ఎట్లా ఉందనే చూడాలి మనం. దీంట్లో చూస్తే ఫర్దర్ అపాయింట్మెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకు లేదు. అంటే ఎవరికైతే పవర్స్ ఎక్కువ లేవు చాలా నార్మల్ బాడీస్ అనుకున్న వాటికి ఫర్దర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఈవెన్ టఫ్ బాడీస్ ఉన్నాయి అనుకోండి వాళ్ళకు సెకండ్ టైం ఫర్దర్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ చూస్తే గవర్నర్కు సారీ స్టేట్ లెవెల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫర్దర్ అపాయింట్మెంట్ లేదనమాట. ఈ రాష్ట్రపతి నియమించిన ఇక్కడ ఉండే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టేట్ అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే వాటి కూడా ఉండదు, కానీ స్టేట్ లెవెల్లో ఉండే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వాళ్ళకు ఫర్దర్ అపాయింట్మెంట్ ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా లేదు. సో ఎక్కువ టఫ్ బాడీస్ ఉన్న అన్నిటికీ ఇవ్వట్లేదన్నమాట. ఇక్కడ సిబిఐ కూడా ఛాన్స్ లేదు సెకండ్ టైంకి ఫర్దర్ అపాయింట్మెంట్కి. అండ్ ఇక్కడ చూస్తే విమెన్ కమిషన్ పవర్ లేదనుకున్నాం కాబట్టి పవర్ లేదన్న సెన్స్ ఎంత కంపారిటివ్ తక్కువ కాబట్టి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నియమించడము అంత సింపుల్గా ఉంది కాబట్టి వీళ్ళకు ఫర్దర్ అపాయింట్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా మైనారిటీ కమిషన్ కూడా ఎందుకు అనుకున్నాం మనము ఇట్లా పవర్స్ లేవు అనుకున్నాం కాబట్టి బాడీస్కి వీటికి ఫర్దర్ అపాయింట్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లేవు అన్నప్పుడు అంటే సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఏ బాడీస్కి లేదు, చాలా వాటికి లేదు. జస్ట్ ఉండింది ఏంటంటే స్టేట్ లెవెల్లో ఉండే ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఉంది అండ్ ఇక్కడ విమెన్ కమిషన్కి అండ్ ఆల్సో సెంట్రల్ లెవెల్లో ఉండే ఇక్కడ ఇది మైనారిటీ కమిషన్కి కూడా ఫర్దర్ అపాయింట్మెంట్ ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ సుమోటోగా తీసుకోవచ్చా ఈ గవర్నమెంట్ బాడీస్ అన్ని, మళ్ళీ ఏదైనా కేసు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు సుమోటోగా తీసుకోవచ్చా అన్నప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకోవచ్చు. మనం న్యూస్లో ఎక్కువగా వింటుంటాము అంటే ఆటోమేటిక్గా న్యూస్లో చూసి కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఎవరు కంప్లైంట్ చేయకపోయినా హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుంటారనమాట. దీనికి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే సుమోటోగా తీసుకోవచ్చు.
స్టేట్ లెవెల్లో కూడా తీసుకోవచ్చు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా తీసుకోవచ్చు, అదే ఇనిషియేటివ్ తీసుకొని మంచిగా ముందే యాక్టివ్గా బంద్ చేయొచ్చు అనమాట. ఇక్కడ స్టేట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా తీసుకోవచ్చు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సిబిఐ అనేది చాలా ఇంపార్టెంట్, అది తనంతట తానుగా ఇనిషియేటివ్ తీసుకోలేదన్నమాట, గవర్నమెంట్ అప్రూవల్ అయిందే ముందుకు వెళ్ళలేదు అనమాట. అండ్ ఇక్కడ విమెన్ కమిషన్ కూడా తీసుకోలేదు, మైనార్టీ కమిషన్ కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదు అనమాట. అండ్ ఇంకా ప్రజెంట్గా ఎవరున్నారు చైర్మన్గా అని చూస్తే, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరున్నారు, ఇక్కడ హెచ్ఎల్ దత్తు ఉన్నారు. అండ్ ఇక్కడ ఇక్కడ స్టేట్ లెవెల్లో వేకెంట్గా ఉంది. అండ్ ఇక్కడ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చూస్తే సుధీర్ భార్గవ్, అండ్ స్టేట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈ మధ్య అపాయింట్ అయినది ఆంధ్రప్రదేశ్లో ఎం రవికుమార్ అండ్ మిగతా ఇద్దరు మెంబర్స్ ఉన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా కేవి చౌదరి ఉన్నారు. సిబిఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా రీసెంట్ అపాయింట్మెంట్ జరిగింది, అది కూడా న్యూస్లో చూసుంటాం మనము. అండ్ విమెన్ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ, మైనార్టీ కమిషన్ చైర్మన్ సయ్యద్ హసన్ రజ్వీ అనమాట, వీళ్ళందరూ ప్రజెంట్ చైర్మన్స్గా ఉన్నవాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళ రిమూవల్ ఎట్లా ఉందనేది చూడాలి మనము. ఇక్కడ చూస్తే ఇది ఆల్మోస్ట్ అన్ని బాడీస్కి ఈక్వల్గానే ఉందన్నమాట, సెంట్రల్ లెవెల్లో ఉన్న అన్ని బాడీస్కి ఎట్లా ఉందంటే రిమూవల్ అంతా కూడా ఎట్లా ఉంది అంటే, ఈ సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టులో విచారణ చేసి రాష్ట్రపతి తొలగిస్తారన్నమాట. డైరెక్ట్ తొలగించడం కాదు, కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. మళ్ళీ ఏ గ్రౌండ్స్ మీద తొలగిస్తారంటే దివాలా తీయడం కానీ, ఇమ్మోరల్గా బిహేవ్ చేయడం కానీ, అంటే మానసికంగా శారీరకంగా వాళ్ళు ఫిట్ కాదు అనుకున్నప్పుడు కానీ, అసమర్థత కానీ, బిహేవియర్ మిస్బిహేవియర్ కానీ ఉన్నప్పుడు రాష్ట్రపతి తొలగిస్తాడు. వీళ్ళందరినీ కూడా తొలగించాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాతనే తొలగిస్తారనమాట. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, స్టేట్ లెవెల్లో ఎక్కువగా ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనుకోండి, స్టేట్ లెవెల్ అనుకోండి, అండ్ ఇక్కడ గవర్నర్ విచారణ జరిపించి తొలగిస్తారు స్టేట్ లెవెల్కి వచ్చేసరికి. అండ్ ఇక్కడ ప్రతి దాంట్లో సెంట్రల్ లెవెల్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కంపల్సరీగా సుప్రీంకోర్టు విచారణ ద్వారా తొలగిస్తున్నారండి, ఈ కొన్ని గ్రౌండ్స్ మీద. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమంటే, సిబిఐ దగ్గర వచ్చేసరికి అక్కడ రిమూవల్ ఎట్లా ఉంటుందంటే, సేమ్ అపాయింట్మెంట్ కమిటీలో ఎవరున్నారు అనుకున్నాం మనము, ఈ అపాయింట్మెంట్ కమిటీలో ఉన్న వాళ్ళే, అంటే సిజేఐ, ప్రైమ్ మినిస్టర్ అండ్ సుప్రీంకోర్టు జడ్జ్, సిజేఐ ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ లోక్సభ అపోజిషన్ లీడర్, వీళ్ళందరూ కలిసి, ముగ్గురు కలిసి, ఇప్పుడు ఎవరు, మల్లికార్జున్ ఖార్గే, ఈయన సుప్రీం లోక్సభ అపోజిషన్ లీడర్. సో వీళ్ళు ముగ్గురు రిమూవల్ కమిటీలో ఉంటారనమాట. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకు సిబిఐది, ఎందుకంటే న్యూస్లో ఉండడం వల్ల ఒకటి, అండ్ అపాయింట్మెంట్ కమిటీ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉన్నారో రిమూవల్ కమిటీలో కూడా వీళ్ళు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇంకా ఈ సుప్రీంకోర్టు విచారణ ద్వారా తొలగించే కమిటీస్ మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూసినప్పుడు యూపీఎస్సీ అండ్ స్టేట్ లెవెల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాతనే రాష్ట్రపతి తొలగిస్తారు. సస్పెండ్ చేయొచ్చు కానీ రిమూవ్ చేయాలంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టులో విచారణ జరిపించాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇలాంటి పాలిటీలో ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు. టెస్ట్ సిరీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మీ నెంబర్స్ మీరు కామెంట్లో పెట్టినా కూడా మా టీం వాళ్ళు మీకు కాల్ చేస్తారు. థ్యాంక్ యూ.